హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వరఫాట్ ఎస్పీ ఛానల్ నా ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ ఏం చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అలాగే మీ లైక్ నెంబర్ అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేసేయండి ఈరోజు కలెక్షన్ వచ్చేసి రాణి రాణిహారాలండి మొనాలిసా బీట్స్లో హారాలు అది కూడా మెహందీ ఫినిషింగ్లో వచ్చాయి ఈ కలెక్షన్లో మీకు ఏది నచ్చినా కూడా ఎయిట్ త్రీ ఫోర్ వన్ త్రీ సెవెన్ సిక్స్ సెవెన్ డబల్ నైన్కు స్క్రీన్ షాట్ పెట్టేసేయండి అవైలబిలిటీ చెక్ చేశాక గూగుల్ పే ఫోన్పే పేటిఎం మూడు కూడా సేమ్ నెంబర్ క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదండి ఈ కలెక్షన్లో ఏంటి అంటే మనకు రాని ఒక్కటే డిజైన్ వస్తాయి ఒక్క డిజైన్లో మనకు సిక్స్ కలర్స్ ఉన్నాయండి నేను ఒక ఆల్రెడీ త్రీ కలర్స్ షార్ట్ వీడియో పెట్టాను టోటల్ సిక్స్ కలర్స్ అయితే వచ్చాయి సిక్స్ కలర్స్ కూడా ఏంటి అంటే ఈచ్ వన్ వచ్చేసి కలర్ వచ్చేసి సిక్స్ సిక్స్ పీసెస్ వచ్చాయండి మీకు క్వాంటిటీ కూడా ఒక్కొక్కసారి ఒక్కసారి చూపిస్తాను ఇది పింక్ కలర్ పింక్ కలర్ వచ్చేసి ఇది ఫైవ్ పీసెస్ ఇక్కడ ఒకటి పెట్టాను సిక్స్ పీసెస్ అలాగే మెరూన్ అన్నీ కూడా అండి ప్రతి కలర్ కూడా ఏంటి అంటే సిక్స్ పీసెస్ ఓన్లీ లాకెట్స్ ఇవే ఉన్నాయని చెప్పేసి సిక్స్ సిక్సే ఉన్నాయని చెప్పేసి వెండర్ వేశారు కాబట్టి ఎవరికన్నా కావాలి అంటే మాత్రం ఏదైతే వాయిలెట్ అండి ఎవరికన్నా కావాలి అంటే మాత్రం కొంచెం ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి ఎందుకు క్వాంటిటీ చూపిస్తున్నానంటే ఇది నాకు తెలిసి నైట్ వరకే అయిపోతాయి అక్క ఇప్పుడే కదా అయిపోయాయి అంటారు ఇది అందుకే క్వాంటిటీ తక్కువ ఉంది ఓన్లీ సిక్స్ సిక్స్ పీసెస్ మాత్రమే ఉన్నాయి కాబట్టి ఎవరికైనా నచ్చింది అంటే మాత్రం కొంచెం ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి ఫస్ట్ వన్ కలర్ వచ్చేసి పింక్ కలర్తో స్టార్ట్ చేస్తున్నానండి ఇదిగోండి మీకు ఇది పింక్ కలర్ ఆనియన్ పింక్ ఉంటుంది కదా ఆనియన్ పింక్ కలర్ ఉంటుంది సేమ్ మీకు వీడియోలో ఏ కలర్ అయితే కనిపిస్తుందో సేమ్ అదే కలర్లో వస్తుంది ఇది వచ్చేసి మొనాలిసా బీడ్స్ రియల్ బీడ్స్ అండి ఈ బీడ్స్లో ఏంటి అంటే గ్లాస్ బీడ్స్ ఉంటాయి అలాగే ప్లాస్టిక్ బీడ్స్ కూడా ఉంటాయి అలా కాకుండా ఇవి వచ్చేసి మనకు రియల్ బీడ్స్లో వస్తాయి మీకు బీడ్స్ షైనింగ్ కూడా చూసేసుకోండి ఇలా ఉంటుంది విత్ బ్యాక్ చైన్తో మీకు లెంత్ వచ్చేసి ట్వంటీ సిక్స్ ఉంటుంది మీకు ఇంకా ఎక్స్ట్రా లెంత్ అయితే చేసుకోరాదు ఎందుకంటే ఆల్రెడీ చైన్ అనేది ఇలా ఫుల్ చైన్ యాడ్ చేశారు కాబట్టి ఇంకా చైన్ వేసుకుంటే బాగుండదు పెన్నెంట్ వచ్చేసి ఇలా వస్తుంది మెహందీ గ్రీన్ అంటే ఇప్పుడు చాలా ట్రెండ్ అవుతుంది మనకు మెహందీ గ్రీన్ పాలిష్ లాస్ట్ టైం ఒకప్పుడు ఏంటి అంటే విక్టోరియన్ విక్టోరియన్ తర్వాత మనకు మెహందీ గ్రీన్ పాలిష్ అనేది వచ్చేసింది ఇలా ఉంటుంది మొత్తం కూడా మనకు స్టోన్ అనేది ఇక్కడ మోజనైట్ స్టోన్ అనేది వస్తుంది బిగ్ సైజ్ అంతా కూడా బ్యాక్ వచ్చేసి ఇలా ఉంటుంది ఒకవేళ మీకు బీట్స్ చాలా రోజుల తర్వాత బీట్స్ ఏదైనా చేంజ్ చేసుకోవాలన్నా తీసేసి మీరు పెండెంట్ లాగైనా కూడా యూజ్ చేసేసుకోవచ్చు ఈ లాకెట్ అనేది మీకు పైన ఏ కలర్ అయితే బీట్స్ ఉంటాయో సేమ్ అవే కలర్ బీట్స్ అనేది కింద మేక్ చేశారు ఇలా గుట్ట పూసలు అలాగే బీట్స్ అనేది మేక్ చేశారు విత్ ఇయరింగ్స్తో వస్తాయండి ఇయర్ రింగ్స్ కూడా మంచి మీడియం సైజులో ఇవి పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఎవరైనా కూడా పెట్టేసుకోవచ్చు విత్ ఇయరింగ్స్తో ఉంటుంది బ్యాక్ వచ్చేసి ఫుష్ బ్యాక్తో వస్తాయి కావాలి అనుకునే వాళ్ళు మాత్రం కొంచెం ఫాస్ట్గా తీసేసుకోండి ఇది పింక్ కలర్ ఎందుకు అంటే ఒక సిక్స్ సిక్స్ అండి ఈచ్ వన్ అర్ వచ్చే ఈచ్ వన్ కలర్ వచ్చేసి సిక్స్ పీసెస్ ఉన్నాయి కాబట్టి మళ్ళీ రిస్టాకు కావచ్చు కాకపోవచ్చు అనుకునే వాళ్ళు మాత్రం కొంచెం ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి ఓన్లీ ఎయిట్ నైంటీ నైన్ రూపీస్ ఫ్రీ షిపీ ఎయిట్ నైంటీ నైన్ ఫ్రీ షిపీ ఇది వచ్చేసి పింక్ కలర్ మీకు సేమ్ వీడియోలో ఎటువంటి పింక్ కనిపిస్తుంది అదే పింక్ అండి ఆనియన్ పింక్ ఉంటుంది కదా అది నెక్స్ట్ కలర్ వచ్చేసి డార్క్ గ్రీన్ కలర్ అండి ఇదిగోండి ఇది వచ్చేసి డార్క్ గ్రీన్ బ్లాక్ లాగా కనిపిస్తుంది మీకు ఒక్కసారి కవర్లో చూపిస్తాను ఇదిగోండి ఇది గ్రీన్ కలర్ కానీ గ్రీన్ అనేది ఏంటి అంటే డార్క్గా వచ్చేసింది మీకు ఇక్కడ స్టోన్ కూడా గ్రీన్ కలర్కి సేమ్ గ్రీన్ కలర్ స్టోన్ అనేది వచ్చేసింది మిడిల్లో కింద కూడా సేమ్ బీడ్సే యూజ్ చేశారు ఇయరింగ్స్ కూడా సేమ్ బీడ్స్ మనకు గుట్ట పూసలు అలాగే బీడ్స్ అనేది వచ్చేసింది బ్యాక్ వీటికి కూడా పుష్ బ్యాక్ ఇలా పెండెంట్కి ఇలా వస్తుంది గ్రీన్ కావాలి అంటే గ్రీన్ తీసేసుకోండి ఓన్లీ ఎయిట్ నైంటీ నైన్ రూపీస్ ప్రీషిపే నెక్స్ట్ వచ్చేసి మెరూన్ కలర్ అండి ఇది కూడా డార్క్ మెరూన్ కలర్ అన్ని కలర్స్ బాగున్నాయండి దీంట్లో లైట్ కలర్స్ ఉన్నాయి డార్క్ కలర్స్ ఉన్నాయి మీకు ఏది కావాలంటే అది తీసేసుకోండి మెరూన్ కలర్కి స్టోన్ కూడా ఇదిగోండి రెడ్ మెరూన్లో వచ్చేసింది మీకు ఇక్కడ స్టోన్ కూడా సేమ్ ఇదే కలర్లో వచ్చేసింది ఇది వచ్చేసి మెరూన్ కలర్ డార్క్ మెరూన్ కలర్ లెంత్ లాస్ట్లో నేను ఒకసారి చూపుతాను చూపిస్తాను టేప్ మెజర్మెంట్ ఇదిగోండి మీకు ఇయర్ రింగ్స్ కూడా చూడండి ఎంత బాగా వచ్చాయి ఓన్లీ ఇయరింగ్స్ తీసుకుంటేనే మీకు ఫోర్ హండ్రెడ్ అవుతుందండి మెహందీ గ్రీన్ పాలిష్ కాబట్టి కాస్ట్ అనేది ఎక్కువ ఉంటుంది ఓన్లీ ఎయిట్ నైంటీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ తీసుకోండి ప్రజెంట్ అయితే ఒక సిక్స్ సిక్స్ పీసెస్ అయితే రెడీగా స్టాక్ ఉన్నాయి ఇదిగోండి ఇది వచ్చేసి డిఫరెంట్గా ఉందండి కలర్ కొంచెం బ్రింజల్ లైట్ బ్రింజల్ బ్రౌన్ షేడ్లో ఉంది మీకు సేమ్ కలర్ వస్తుందండి డబల్ కలర్లో కనిపిస్తుంది ఇదైతే మీరు చూసారు కదా ఇలా లైట్ అండ్ డార్క్ షేడ్లో డబల్ కలర్తోనైతే కనిపిస్తుంది మీకు స్టోన్ కూడా చూడండి సేమ్ కలర్ స్టోన్ వచ్చేసింది దీనికి అష్టలక్ష్మి రాణిహారంలో ఈ కలర్ వచ్చిందండి లాస్ట్ టైము తీసుకున్న వాళ్ళకుంటే కొంచెం ఐడియా ఉంటుంది ఇది మీకు బీడ్స్ అలాగే స్టోన్ కూడా చూడండి సేమ్ కలర్ కాంబినేషన్ అండి బ్రౌన్ షేడ్లో ఉంది ఈ కలర్ కావాలి అంటే స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఓన్లీ ఎయిట్ నైంటీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ కలర్ వచ్చేసి ఇది న్యూ డిజైన్గా సారీ న్యూ కలర్ వచ్చిందండి పిస్తా గ్రీన్ కలర్ అసలు ఎంత బాగా అనిపిస్తున్నాయో పిస్తా గ్రీన్ వచ్చేసి ఇలా మనకు స్టోన్ కూడా పిస్తా గ్రీన్లో వచ్చింది ఇక్కడ మిడిల్లో స్టోన్ కూడా పిస్తా గ్రీన్లో వచ్చేసింది ప్రతి దానికి కూడా మనకు బీడ్స్ ఏ కలర్ ఉన్నాయో స్టోన్ అదే కలర్ అండి విండర్స్ ఏంటి అంటే ఈ మనకు స్టోన్ ఏ కలర్ వచ్చిందో అదే కలర్లోనే మేకింగ్ అనేది బీడ్స్ మేకింగ్ చేశారు ఇది వచ్చేసి ఇది ఇయరింగ్స్ వచ్చేసి ఇలా వస్తాయి కావాలి అనుకున్న వాళ్ళు మాత్రం తీసేసుకోండి లాస్ట్ వన్ కలర్ వచ్చేసి ఏంటి అంటే ట్రెండింగ్లో ఉన్నటువంటి కలర్ అండి వాయిలెట్ కలర్ ఇదిగోండి డార్క్ వైలెట్ కలర్ దాకా మనం శారీస్ వైలెట్ కలర్లో సేల్ చేసాం కదా సేమ్ కలర్ అండి శారీస్ తీసుకున్న వాళ్ళు ఉంటే మాత్రం మ్యాచింగ్ కోసం తీసేసుకోవచ్చు ఇది మనకు స్టోన్ కూడా వైలెట్లోనే వచ్చేసింది మనకి ఇయరింగ్స్ కూడా ఇయరింగ్స్ స్టోను అలాగే కింద బీడ్స్ కూడా సేమ్ ఇదే కలర్లో వచ్చేసాయి ఒకవేళ వైలెట్ కావాలి అంటే వైలెట్ తీసేసుకోండి ఓన్లీ ఎయిట్ నైంటీ నైన్ రూపీస్ ఫ్రీ షిపింగ్ కావాలి అనుకున్న వాళ్ళు మాత్రం ఎయిట్ త్రీ ఫోర్ వన్ త్రీ సెవెన్ సిక్స్ సెవెన్ డబల్ నైన్కు స్క్రీన్ షాట్ అయితే పెట్టేసేయండి అవైలబిలిటీ చెక్ చేశాక పేమెంట్ అయితే వెంటనే వేసేసేయండి ఒకవేళ మీరు లేట్గా పేమెంట్ వేస్తున్నారు ఒక వన్ అవర్ టూ అవర్స్ తర్వాత అంటే మీరు ఎప్పుడైతే పేమెంట్ వేస్తున్నారో వేసే ముందట ఒకసారి మళ్ళొక్కసారి ఎంక్వైరీ చేయండి మేడం ఇది ఉందా లేదా సిస్టర్ ఇది ఉందా లేదా అని ఒకసారి ఎంక్వైరీ చేసి పేమెంట్ అయితే వేసేసేయండి ఎందుకు చెప్తున్నానంటే చాలామంది ఇప్పుడు ఎంక్వైరీ పెడుతున్నారు నేను ఉందని చెప్తున్నాను వాళ్ళు వచ్చేసి రేపు మార్నింగ్ లేదంటే ఒక టూ అవర్స్ తర్వాత త్రీ అవర్స్ తర్వాత వేసేస్తున్నారు అప్పటి వరకు కొన్ని పీసెస్ అనేది స్టాక్అవుట్ అవుతున్నాయి కాబట్టి ఎవరికైనా నచ్చింది అంటే మాత్రం స్క్రీన్ షాట్ పెట్టేటప్పుడు పేమెంట్ వేసే ముందునే స్క్రీన్ షాట్ అయితే పెట్టేసేయండి ఈరోజు కలెక్షన్ అయితే ఇదేనండి బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వేలా కలుసుకుందాం ఇదిగోండి ప్రజెంట్ అయితే సిక్స్ పీసెస్ అయితే ఉన్నాయి కాబట్టి కొంచెం ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి